ముక్కోటి ముక్కలార్చన కాదు మునిగిపోతున్న బస్తీలు కాన్నీళ్లను చూడండి అంటూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ మున్సిపల్ డివిజన్ల కార్పొరేటర్లు శనివారం నాడు నిరసన ప్రదర్శన జరిపారు. మున్సిరాబాద్ డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరి చెరువులా మారిన పలు లోతట్టు ప్రాంతాల బస్తీలలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ఇతర బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు వరద నీటిలో మొక్కలు నాటి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు ముక్కోటి ముక్కలార్చన పెట్టిన మున్సిపల్ అధికారులు మునిగిపోతున్న మురికివాడలను పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు 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 వెంటనే ఎల్బీనగర్ల దుర్దినం. ఈరోజు మేము మొన్నటి నుంచి కూడా కార్పొరేటర్లు అందరం కూడా జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యలు చూడండి ఆ బాబు అని చెప్పాము. ఒక 100 రూపాయలు నిధులను విడుదల చేయండి, ఒక జేసీబీ పంపించండి. జేసీబీ పంపిస్తే అక్కడక్కడ డ్రైనేజీలు అన్నీ పొంగుతున్నాయి, చిన్న చిన్న కాలువలన్నీ చేసి పక్కకు పంపిస్తామంటే ఇంతవరకు ఒక డ్రైనేజ్ ఒక జేసీబీ కూడా పంపించలేని పరిస్థితి. నిన్న పొద్దున్న నుంచి మాత్రం అధికారులందరూ మా కార్పొరేటర్లకు ఫోన్ చేసి రేపు కేటీఆర్ గారు బర్త్డే ఉంది, మీరు ఎక్కడెక్కడ చెప్తారో చెప్పండి, చెట్లు గుంటలు తీస్తాము, మీకు ఎక్కడో నందనవనం నీట్గా చేసి పెడతాము, మీరు చెట్లు చెప్పండి. మాకేం సంబంధం, మాకు డ్రైనేజీలు తీయండి, మాకు ఎక్కడక్కడ పూర్తి స్థాయిలో ముంపుకు గురవుతున్నాయి, వర్షాలు వచ్చి కాలనీలు కొట్టుకపోతున్నాయి, ఇవి చేయండి అంటే మాత్రం స్పందించలేరు. జిహెచ్ఎంసీ అధికారులు ఇలా సిగ్గుపడాలి. మీరు ఇలా ట్యాక్సులు కడుతుంది, ఎల్బీనగర్ ప్రజలు కడుతున్నారు, మీరు ఇలా యువరాజు గారు బర్త్డేకి అని చెప్పేసి తండోప తండాలుగా ఇలా ర్యాలీ తీసుకుంటూ పోతున్నారు. ఎల్బీనగర్ అంతా మీరు చెట్లు పెడుతున్నారు, గత 7 సంవత్సరాల నుంచి కోట్లాది చెట్లు పెడుతున్నారు. చెట్టు ఇలా పెడితే రేపు పొద్దున మాయమైపోతుంది, దానికి నిధుల దుర్వినియోగం ఫుల్గా ఉన్నాయి. అసలు చెట్లు పెడితే ఎన్ని నిధులు వెచ్చిస్తున్నారు, ఆ చెట్టు పెరిగిందా లేదా అని కొత్త సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ ఆయన బర్త్డే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఇవాళ ఎల్బీనగర్ అంతా ముప్పుకు గురవుతుంది. ఇలా ఫోటోలు చూడండి, కార్లు పెడితే చెట్లు కూలిపోతున్నాయి. ఎక్కడ కొన్ని బురద మీరు రాగా వినాయక నగర్ అని కాలనీ ఉంది, లెక్చరర్స్ కాలనీ వెనకాల వారం రోజుల నుంచి బురదలకి వెళ్ళి వెళ్ళతలేరు. ఆ బురద కూడా మొత్తం కూడా డ్రైనేజ్ లేదు, లెట్రిన్స్ బయటకు వస్తున్నాయి, ఒక్క అధికారి పర్యటిస్తలేడు. మీరు దయచేసి గమనించాలి అధికారులారా, మీరు ఇలా ఆయన ఒత్తాసు వల్గకండి. ప్రజలు మీకు జీతాలు ఇస్తారు, ప్రజల వల్ల మీరు ఈరోజు మంచిగా బతుకుతున్నారు. మేము ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం, రేపు మళ్ళీ మీకు గుణపాఠం అని చెప్పే రోజు వస్తుంది. ట్యాక్సులన్నీ కట్టేది ఎల్బీనగర్ ట్యాక్సులు కడుతున్నారు. ఇట్లా తీసుకుపోయి యువరాజు బర్త్డేకో రేపు ఆయన కొడుకు కూడా హిమానేష్కి కూడా బర్త్డే చేయండి. ఈ విధంగా జిహెచ్ఎంసీ నిధించుకొని జిహెచ్ఎంసీలో మీకు జీతాలు రాలేని పరిస్థితికి తీసుకొచ్చారు. రేపు మీరే మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మేమే కాపాడాల్సి వస్తుంది. అధికారులు దయచేసి ఎల్బీనగర్ ప్రజలకు సేవ చేయండి, డ్రైనేజీలు పొంగిపోతున్న కాలనీవాసులకు సేవ చేయండి చెప్పి మేము మొరబెట్టుకుంటా ఉన్నాం చెప్పి.